సార్ హరికృష్ణ గారు ఉన్నప్పుడు ఆరుగురం డ్యూటీలో ఉన్నాం, ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం సార్. ఏయ్ నువ్వే మాట్లాడు, కందకులు ఎందుకు చావకెందుకు? లోపల ఉన్నవాడే కామ్గా సైలెంట్గా ఉన్నాడు, బయట ఉన్న నీకెందుకే అటెన్షన్? ఇలా అనవసరమైన విషయాలకు ఆవేశపడితే హరికృష్ణ గాయత్రి కథ ఏమైందో తెలుసుగా. ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నా, నాకన్నీ తెలుసు, ఎందరు ఉండాలో ఎందరు ఉండకూడదో నాకు కరెక్ట్గా తెలుసు. పోయి పని చూసుకో. శేఖర్ని ఇన్వెస్టిగేట్ చేసిన విధం చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. నిజం చెప్పవేంట్రా? నిజంగా నాకు తెలియదు సార్. సార్కి ఏం తెలియదంట? సరే ఇంటికి పోరా. ఓయ్ ఆఖరి సరిగా మిమ్మల్ని అందరినీ చూసుకురా, పో. అవుట్ అండ్ గెట్ లాస్ట్ సార్. అత్తయ్య అమ్మా వల్ల మన కుటుంబం అప్రతిష్ట పాలయ్యింది, నీ ఉద్యోగం పోయింది, అందుకే నేను బతకూడదనుకున్నాను. మరో జన్మంటూ ఉంటే ఇదే కుటుంబంలో నీకు మంచి తమ్ముడిగా పుట్టించమని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ నన్ను క్షమించండి. Yes, sir.
సార్, పోలీసులు సాగుట్టి ముఖ్తార్ ఖాన్ అంబులెన్స్ లో తప్పించుకున్నారు సార్.